అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు తాడిపత్రిలో పనిచేస్తే శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం పట్టణంలోని జేసీ కార్యాలయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత ఏడాది జరిగిన పరిస్థితులను ఆయన వివరించారు. కనీసం తాను వేసే పరిస్థితి కూడా ఆ రోజు లేదని, తన లాయర్ ద్వారా నామినేషన్ వేశానని, మాజీ చైర్పర్సన్ నామినేషన్ పత్రాలను చించేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను ఆయన మీడియాకు చూపించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన కుమారుడి సమక్షంలో దౌర్జన్యాలు బెదిరింపులు జరిగాయని ఆరోపించారు. అందుకే మరోసారి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలన్నారు. మరోవైపు రాత్రి 7 గంటల తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ అన్ని మ్యానిపులేట్ చేశారన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు పంచడమే కాకుండా పథకాలు రావని బెదిరిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. నేను రావడం జరిగింది. మొదటగా వాస్తవం చెప్పాలంటే నా నామినేషనే నేను వేయలేదు, కానీ ఒక లాయర్ ద్వారా వేయించినారంటే మీరు అర్థం చేసుకోండి. నేను అంత వీక్గా తాడిపత్రిలో ఎన్నో ప్రెజర్లు చేసి నన్ను ఊళ్ళోకి రానికుండా చేసి ఆ రోజు నామినేషన్ త్రూ మై లాయర్ వేసినారంటే మా ఊరి పరిస్థితి ఏంటి ఆ రోజు. అందుకే ఈరోజు వచ్చారు. వచ్చి కలెక్టర్ ద్వారా కలెక్టర్ ఆఫీస్కి పోయి మా యొక్క గ్రీవియన్స్ అని చెప్పాను. అట్లా విజువలైజ్ కూడా ఉన్నాయి. పేపర్ మీకు ఒక పేపర్ కనిపించింది, రమణ అని. ఆయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ రమణ అనే ఆ బాండ్లో అన్నీ కనిపిస్తున్నాయి. చించేశారు ఒక చైర్మన్దే, ఎక్స్ చైర్మన్దే చించేసినారంటే వేరే వాళ్ళవి లోపలి పోగలరా? అది మా పరిస్థితి చాలా ఘోరం. ఇంకొకటి నామినేషన్ వేసినారు వాళ్ళేమో వైఎస్ఆర్ 6-5 వేసి మా 1-2 వేసి తెలుగుదేశం అని రాసినారు వాళ్ళే. అంటే విత్డ్రాయల్ అప్పుడు అవి 2 విత్డ్రా చేసుకుంటారు. మేము బీఫామ్ ఇచ్చేయాలంటే కూడా ఎవరికి వెళ్ళి అర్థం కాలే. ఎవరు ఈ పేరు ఎదుగుతానో కనపడలే. కొందరు వేసినారు పాపం. అసలు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 9 వార్డులో నామినేషన్ ఏమీ లేదు, పోయింట్ అన్ని చించి పారేసినారు. కోదాదాంట్లో కొన్ని దానాలు 6-7 దానాల్లో వాళ్ళే తెలుగుదేశం అని వేయించి పెట్టినారు. అసలు క్యాండిడేట్ కూడా తెలియని పరిస్థితి మాకుంది. నేను కలెక్టర్ అందరు రిక్వెస్ట్ చేసిన చాలామంది వచ్చారు. కొందరు మమ్మల్ని ఆపర్చునిటీ మాకు ఇవ్వలేదు, పోతే చించాలి కానీ తీసుకొని ఒకటేసారి వాడిని అందరినీ తీసుకొని ఎక్కడో దాచిపెట్టి టైం అయిపోయినాక వదిలినారు. ఇవన్నీ మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసినాం, మరి ఏం జరుగుతుందో చూడాలి. విజువల్స్ చూపిస్తున్నాం చించేసినట్టువి అన్నీ, లోపల కూడా పోనీలేదు. ఆయన కుమారుడు ఆడే కూర్చున్నాడు. ఇంకా కొద్దిగా కొందరు 2 సెట్ అని పోతున్నారు. వాళ్ళు ఆ సెట్ వేయలే, దౌర్జన్యంతో లోపలికే పోనీలే. అది తాడిపత్రి మున్సిపాలిటీ పరిస్థితి. బట్ నిమ్మగడ్డ గారు కలెక్టర్ గారు ఎవిడెన్సులు ఇచ్చిన నేను అనుకుంటే దే విల్ డూ జస్టిస్ టు మీ. ఖచ్చితంగా నాకు జస్టిస్ దొరుకుతుంది. వాలంటీర్ల విషయంలో నేనైతే కోర్టుకు పోతా. దే కాంట్ ఏమి స్టాఫ్ని మార్చడం లేదా? మార్చడం లేదా స్టాఫ్ని? టీచర్ని తీసుకుని అక్కడేస్తారు, అక్కడ ఉన్న టీచర్లు ఇక్కడేస్తారు. అదే చేయండి. వాలంటీర్లకు మటుకు ఈ ఎలక్షన్లో వాళ్ళకు తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు తాడిపత్రిలో పనే చెప్పకూడదు.